27 न्यूज जनहित में अभिमतम। वेलकम टू टीवी 27 न्यूज। कृष्णा जिल्ला पेडन नियोजकवर्ग बंटुमिल्ली मंडलं कंचडं ग्रामंलो कीर्तिशेषुलु गुडिवाड महंकाळय्य ज्ञापकार्थं वारी कुमारुलु गुडिवाड सुब्बाराव, गुडिवाड वेंकट बुज्जेश्वरराव, गुडिवाड मुरलीकृष्ण, वारी कुमारुलु वेंकट शेषु राम कुटुंब महंकाळराव మరియు ఛాయా నాగ వెంకట మహంకాళరావు కుమార్తెలు ఆది లక్ష్మీ కుమారి, నటరాజ కుమారి, లలిత కుమారి, భాగ్యలక్ష్మి, పూర్ణిమ, పావని, లలిత కుమారి, రజని, వీరు అందరూ కలిసి కంచడం గ్రామంలో గ్రామానికి సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ నిర్మాణానికి 16 లక్షల విలువగల 24 సెంట్ల భూమిని విరాళం ఇచ్చారు। అక్కడితో ఆగకుండా భవిష్యత్తులో తమ వారసుల వల్ల కూడా ఇటువంటి ఇబ్బంది ఈ దానం చేసిన భూమికి రాకూడదనే మంచి ఉద్దేశంతో కోవిడ్-19 ను కూడా లెక్క చేయక కుటుంబ సభ్యులు కరోనా జాగృతలు తీసుకుంటూ బుధవారం బంటుమిల్లి రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద రిజిస్ట్రేషన్ చేయించి డాక్యుమెంట్ పత్రాలను కంచడం పంచాయతీ కార్యదర్శి పి కోటేశ్వరరావుకు అందించారు। ఈ కార్యక్రమంలో కంచడం సొసైటీ బ్యాంక్ చైర్మన్ బండార్ చంద్రశేఖర్, పుప్పాల కోటేశ్వరరావు పాల్గొన్నారు। ఈ సందర్భంగా బండారు చంద్రశేఖర్ మాట్లాడుతూ సరిహద్దుల వద్ద సెంటు, అరసెంటు, గజం, అడుగు భూములకే గొడవలు పడుతున్న నేపథ్యంలో అన్నదమ్ములే భూమి పంపకాల విషయంలో తేడా జరిగితే కత్తులు దూస్తున్న సమయంలో ఎటువంటి స్వార్థం లేకుండా గ్రామ అభివృద్ధి తమ ధ్యేయమని భావించి దాదాపు 16 లక్షల విలువ చేసే 24 సెంట్ల భూమిని ఈ కుటుంబం ఈ విధంగా గ్రామానికి ఇవ్వడం ఎంతో గొప్ప విషయమని కంచడం గ్రామం మొత్తం కూడా ఈ కుటుంబానికి రుణపడి ఉంటుందని బండారు చంద్రశేఖర్ తెలిపారు। స్వర్గీయ గుడివాడ మహంకాళయ్య వారి కుటుంబాన్ని వారి దాతృత్వాన్ని పలువురు అభినందించారు। దేవుడు ఈ విధంగా నాకు సచివాలయం చూడటానికి సహాయం చేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను। మరి ఈరోజు కంచడం గ్రామంలో మరి గ్రామ సచివాలయానికి మేము స్థలం వెనుకుతున్నటువంటి సమయంలో మరి గుడివాడ మహంకాళరావు గారు ముందుకు వచ్చి మరి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులైనటువంటి గుడివాడ మహంకాళరావు గారు, మరి అదేవిధంగా గుడివాడ బుజ్జేశ్వరరావు గారు, గుడివాడ మురళీకృష్ణ గారు, వారి అందరి కుటుంబ సభ్యుల యొక్క ఉమ్మడి ఆస్తి అయినటువంటి మరి సుమారుగా 24 సెంట్లు గ్రామ సచివాలయానికి, రైతు భరోసా కేంద్రానికి, అదేవిధంగా హెల్త్ వెల్నెస్ సెంటర్ కూడా మరి ఇచ్చి కంచడం గ్రామ అభివృద్ధికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా కంచడం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కూడా మరపురానటువంటి విషయం। మనం ఎన్ని ఆస్తులు సంపాదించినా సరే మన చిరస్థాయిగా నిలిచిపోయేది మరి ఆ యొక్క జ్ఞాపకాల తప్పనిచ్చి వేరే కాదనేటువంటి విషయంతో ముందుకొచ్చి మరి వాళ్ళ సెంట్ ఒక గట్లు గదుతున్నటువంటి సమయంలో మరి 25 సెంట్లు సైట్ దానం చేసినటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు నా హృదయపూర్వకంగా మేమందరం కంచడం గ్రామస్తుల తరఫున అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం। మరి ఈ యొక్క సైట్లో మేము సుమారుగా 80 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెట్టి మూడు భవనాలను నిర్మించబోతా ఉంది। మరి సచివాలయానికి 2-స్టేర్ బిల్డింగ్ వస్తుంది, రైతు భరోసా కేంద్రం పెద్ద బిల్డింగ్ వస్తుంది, మరి దాని పక్కనే ఉన్నటువంటి హెల్త్ వెల్నెస్ సెంటర్ కూడా వస్తుంది కాబట్టి మరి అది ఒక మహానగరంగా తయారు కాబోతుంది। మరి ఈ యొక్క సైట్ ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా మా కంచడం గ్రామం తరఫున హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం।